పాతి కిలోమీటర్లో తన సభ్యులు అనుకూలం కాని వారితో ప్రయాణం చేసి అక్కడ సిలోహు ప్రాంతంలో సంఘ సభ్యులు బాగోకపోయినా అర్థం చేసుకునే పాస్టర్ గారు లేకపోయినా అవమానమే మిగిలినా ఒక విషయం మాత్రం మానకుండా వచ్చిందంటే ఎక్కడికి? చర్చికి. నేను మరలా చెప్తున్నా, ఎవరైనా చర్చి మానేస్తే ఐదే ఐదు కారణాల్లో ఏదో ఒక కారణం చెప్పే మానేస్తారండి. ఖచ్చితంగా ఈసారి మీరు చెక్ చేయండి. నేను మరలా చెప్తున్నా, ఎవరైనా వస్తున్న వారు చర్చి మానేస్తే ఐదే ఐదు కారణాలు చెప్తారు. ఐదు కారణాలు ఏది దాటి ఉండదు. ఖచ్చితంగా ఐదు కారణాలు ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి చెప్పనా? ఒకటి, ఎందుకమ్మా ఈ మధ్య నువ్వు చర్చికి రావడం మానేసావంటే కారణం, మొదటి కారణం ఏంటి చెప్పనా? చర్చి చాలా దూరం అయిపోయింది అయ్యా అంటారు. ఏమైందట? దూరం, లెంత్ ఎక్కువైపోయింది, అందుకు రాలేకపోతున్నాం అంటున్నా. రెండు, దేవుడు మాకు ఏం చేసాడని రావాలి చెప్పు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము, మాకేమీ చేయలే, అందుకే మానేసాం. ఈ మధ్య ఇంకేకంగా యేసుక్రీస్తు వారిని వదిలే వెళ్ళిపోతున్నారు గొడవలేకుండా. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? ఒకటి, చర్చి దూరం అయిపోయింది. రెండు, ఈ బైబిల్ దేవుడు మాకేం చేశాడు. మూడు, మా పాస్టర్ గారు కేవలం మా మీదే ప్రసంగం చెప్తారు, అందుకే రావాలంటే ఆయన ఏం చెప్పినా మా కోసం చెప్పినట్టు ఉంటుంది, అందుకే రాబుద్ది అండి. మా పాస్టర్ గారు మంచోడు కాదు, అందుకే చర్చి మేము మానేసాం. ఎన్నైనా? మూడు. నాలుగు, మా చర్చి మెంబర్స్ మంచోళ్ళు కాదు, అందుకు మేము రాలేకపోతున్నాం. వీళ్ళు ఉత్తములు అన్నట్టు, మా చర్చిలో ఉన్న సభ్యులు మంచోళ్ళు కాదు, అందుకు మేము రావట్లా. ఎన్నో పాయింట్? నాలుగు. ఇక చివరిది ఐదు, పాస్టర్ గారి ఫ్యామిలీ మంచోళ్ళు కాదండి. వాళ్ళ ఫ్యామిలీ అలాగుంటే ఎలా వస్తామండి? అందుకే మేము చర్చికి రావట్లేదు. చెంప చెల్లుమని పోయే మాట వాడు చెప్పనా? ఈ ఐదు పాయింట్లు దాటి చర్చి ఈ కారణాల వల్ల మానేసమని ఇది దాటి ఎవరు చెప్పరండి? చెంప చెల్లుమని పోయి నేను మాట్లాడుతున్నాను. ఈ ఐదు పాయింట్స్ ఏవైతున్నావు అన్న జీవితంలో ఉన్నాయా లేదా? మొదటి పాయింట్, నువ్వు చర్చికి ఎందుకు రావట్లేదంటే క్రొత్త నిబంధన క్రైస్తవుగా దూరం అయిపోయావు అన్నావు. అన్నాక చర్చి ఎంత దూరం? పాతిక నుంచి 30 కిలోమీటర్లు. చర్చికి వచ్చిందా మానేసిందా? మానకుండా వచ్చిందట. రెండో, దేవుడు మాకు ఏం చేశాడు అని అడిగారు. బైబిల్లో రికార్డ్ చేసిన మాట ఏంటి చెప్పనా? దేవుడు ఆమెకి సంతు లేకుండా చేశాను. ఆయన చర్చి మానలేదు. మూడు, మా పాస్టర్ గారు మా మీద సటారికల్ మెసేజ్లు చెబుతాడు అని మానేస్తున్నాం. అన్నా నాకుడున్న పాస్టర్ గారు ఏమన్నారు? తాగొచ్చావా అని అడిగాడు. మానిందా? మానలేదు. నెక్స్ట్, మా చర్చి మెంబర్స్ మంచోళ్ళు కాదంటే మానేసేమంటే అంటున్నారు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్సే మంచోళ్ళు కదా. ఎవరికి? అన్నాకి. వాళ్ళే చర్చి మెంబర్స్ కూడా. మానేసిందా? మానలేదు. నెక్స్ట్, మా పాస్టర్ గారు ఫ్యామిలీ మంచిది అంటే ఏలి గారి ఫ్యామిలీ ఏం మంచిది? కొడుకులు సరైన వాళ్ళు గారు. కానుకలు దోసేయడమే కాదు, బలులు దోసేయడమే కాదు, ఆడపిల్లల యొక్క మానాలు కూడా వాళ్ళు దోసేస్తున్నారు. మానేసిందా? ఈ ఐదు కారణాలు కాకుండా ఒక్క కారణం చెప్పండి చర్చింతకు మానేసామని. ఏది చెప్పలేరు మీరు. కృత నిబంధన క్రైస్తవులకు ఎలాంటి నెపాలు మోపి మీరు సంఘం మానేస్తే? అన్నా మానేసిందా? సిగ్గు అనిపించట్లేదండి మనకి. అన్నాను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పనా? క్రొత్త నిబంధన క్రైస్తవులుగా మేము ఎలా బతకాలో మాకు నేర్పిస్తున్నావు తల్లి. మమ్మల్ని క్షమించను అవి అడగాల ముందు ప్రభు కన్న ముందు. నీ గురించి మేము సరిగ్గా చదువుకోలేకపోయాం. నువ్వు మా బతుక్కే పాఠాలు నేర్పేదానివి, మా పిల్లలకి మాకు కూడా బోధ చేసేదానివని సరిగ్గా చదువుకోలేకపోయాం. దయచేసి మమ్మల్ని క్షమించని ఒకవేళ మనం పరదేశకెళ్తే అడుగుతాం ఖచ్చితంగా.